రఘురామకృష్ణన్ రాజు నర్సాపురం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు, నర్సాపురంలో ఎంపీ అయ్యారు. అయితే తనకి టిక్కెట్ ఇవ్వడం ఇష్టం లేదు, లేకపోతే తనని తర్వాత పక్కన పెట్టాలనుకున్నారు. గోకరాజు గంగరాజు సోదరుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ పార్టీలో చేర్చుకుంటడంతో ఆగ్రహవేశాలతో రగిలినటువంటి రఘురామకృష్ణరాజు ఆ రోజు నుండి మొదట విమర్శలు లంకించుకోవడం, ఆ తర్వాత దాని మీద జగన్ పిలిపించి మాట్లాడినటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత కొన్ని రోజులు మౌనం ఉండి ఆ పైన విరుచుకు పట్టడం ప్రారంభించారు. ఇది అంటే ఒక సీటుకి పోటీ వచ్చినటువంటి సందర్భంలో వస్తున్నటువంటి కోపం, ఆగ్రహం. ఇప్పుడు కేశినేని నాని అదే విధమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారా? వాస్తవానికి కేశినేని నాని సోదరుడు ఈ మధ్యకాలంలో క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. ఈ మధ్యన కేశినేని నాని ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, తన స్టిక్కర్లు మిస్యూజ్ చేస్తున్నారని. ఎవరైతే ఆ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రూపాయలు ఖర్చు పెడుతున్నారు క్రమంగా, నానినేమో ఒక శాంతం సైడ్ అయిపోయారు, పూర్తిగా పార్లమెంట్ సమావేశాలు మిగతా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే సెటైర్లు కూడా వేసుకుంటూ వచ్చారు పార్టీ మీద. ఇప్పుడు నాని సోదరుడు చిన్ని అందరితో కలిపి వెళ్తూ ఎస్పెషల్లీ అక్కడ బెజవాడకి ముఖ్యమైనటువంటిది కమ్మా కాపు కాంబినేషన్ కాబట్టి కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి పట్టున్నటువంటి వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధాకృష్ణన్ కలవటం, ఇద్దరు కాసేపు ముచ్చటించుకోవడం, ఆయన సేవా కార్యక్రమాలకు తాను మద్దతిస్తున్నానని ప్రకటించడం జరిగిపోయింది. అంటే ఓవరాల్గా రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు చిన్ని, అదే సందర్భంలో సైలెంట్ అయిపోయారు నాని.